सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन, नेवर मिस एन अपडेट। భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక ఆద్యంతం ఆసక్తికరమే. మన రాజ్యాంగంలోని అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. జూలై 18న జరగబోయేది 16వ రాష్ట్రపతి ఎన్నిక అయినా, ఎన్నిక కాబోయేది మాత్రం భారత 15వ రాష్ట్రపతి. ఒకసారి రాష్ట్రపతి అయిన వాళ్ళు ఎన్నిసార్లైనా ఆ పదవికి పోటీ చేయవచ్చు. ఇప్పటి వరకు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండోసారి ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య అత్యున్నత విలువలను అనుసరించి రెండోసారి పోటీ చేయకూడదన్న సాంప్రదాయం ప్రకారం బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఎవరూ రెండోసారి పోటీకి దిగలేదు. ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికలు 15 సార్లు జరగ్గా ఒకే ఒక్కసారి 1977లో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలో పూర్తి కానుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతిని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అలాగే మద్దతు కోసం ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం. భారత రాష్ట్రపతి పదవీ కాలం 5 ఏళ్ళు, అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకు ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏమిటి? దేశంలోని పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజ్. దేశ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీ విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది, కానీ ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యుల ఓటుకు ఒక వాల్యూ ఉంటుంది. ఎమ్మెల్యేల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే ఆ సంఖ్యను ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ అవుతుంది. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపీల ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? దేశంలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ అవుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ కాస్త తగ్గే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎన్నికలు జరగకపోవడమే ఇందుకు కారణం. ప్రతి ఎన్నికలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి. అంటే ఎన్నికల్లో ఓటర్ల అందరికీ ప్రాధాన్యం ఉండేలా చూస్తారు. సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓటింగ్ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులు ఓటు వేస్తారు. ఈ ఓటరు తన ప్రయారిటీస్ ప్రకారం ఓటు వేస్తూ పోతారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు పూర్తయి ఉండాలి. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డును వాడిన బీజేపీ ఈసారి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి. మరి ఆదివాసీ సముదాయానికి చెందిన వ్యక్తిని ఈసారి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భారత్లోని మొత్తం ఆదివాసీల జనాభాలో సుమారు 40% జనాభా ఈ 5 రాష్ట్రాలలోనే నివసిస్తోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరించాలని కోరుకుంటోంది. ఒకప్పుడు కేరళ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఏడాది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ దక్షిణ భారత్లోని రాష్ట్రాలకు బీజేపీ ప్రయారిటీ ఇస్తే వెంకయ్య నాయుడును రాష్ట్రపతి చేసే అవకాశాలే ఉన్నాయి. కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకి అయిన వైఎస్ జగన్ 2012లో ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2017లో రామ్నాథ్ కోవింద్కు సపోర్ట్గా నిలిచారు. అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు ఇవ్వాలనే వైఖరి జగన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈసారి కూడా ఆయన ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ప్రింట్ కథనం ప్రకారం ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మెజారిటీ సాధించాలి అంటే సుమారు 13,000 ఓట్లు కావాలి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 24,000కు పైగానే. కాబట్టి జగన్ మద్దతిస్తే బీజేపీ సునాయాసంగానే గెలుస్తోంది.